నెల్లూరు డివిజన్ రాపూరు మండలంలో రేపు జరగనున్న నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన పోలింగ్ పరికరాలను డ్వామా పీడీకే సాంబశివరెడ్డి పోలింగ్ సిబ్బందికి అందించారు. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, రేపు ఉదయం 6:30 నుంచి 3:30 వరకు ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ తర్వాత అభ్యర్థులు విజయం సాధిస్తే వారికి గుర్తింపు పత్రాలు, ఇలా అన్ని పనులు సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ ఆమోస్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ సాంబశివరెడ్డి ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల మేరకు పోలింగ్ సిబ్బంది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారాలకు ఆమడ దూరంలో ఉండాలని, నిరంతర నిఘా నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను బాధ్యతాయుతంగా పరిగణించాలన్నారు. పోలింగ్ జరిగే సమయంలో అనూహ్యంగా ఎదురయ్యే ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, కంపెయిన్ ఓట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, డిఎస్పీ ఒకరు, సీఐలు ముగ్గురు, ఎస్ఐలు ఏడుగురు, మొత్తం 210 మంది పోలీస్ సిబ్బందితో రాపూరు మండలం మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మండలంలో హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి 4వ విడత పోలింగ్ మనకు రేపు 21వ తారీఖున జరుగుతుంది. దీంట్లో భాగంగా రాపూరు మండలంలో 10 పంచాయతీలు, అదేవిధంగా ఒక 2 పంచాయతీల్లో రాపూరు మరియు తెగిచెర్ల పంచాయతీల్లో వార్డులకి మనకి ఎలక్షన్స్ ఉన్నందున 21వ తారీఖు ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 3:30 గంటల తర్వాత మన యొక్క ఈ ఎన్నికలు జరిగినటువంటి ప్రదేశాల్లో కౌంటింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, ఇప్పటికే ప్రచారం అనేటటువంటి దానికి అనుమతి ముగిసినది. నిన్న సాయంత్రం 7:30 గంటల నుంచి ప్రచారం సమయం అయిపోయింది కాబట్టి 7:30 తర్వాత ప్రచారం చేయకూడదు. అదేవిధంగా ఆ సదరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పితే స్థానికేతరులు ఎవరు కూడా, ఇది చాలా ముఖ్యం మనకి, స్థానికేతరులు ఎవరు కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండటానికి అనుమతి లేదు. స్థానికేతరులు ఎవరు కూడా పంచాయతీ పరిధిలో ఉండటానికి అనుమతి లేదు కాబట్టి స్థానికేతరులు ఎవరు కూడా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ ముగిసే వరకు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించదని కోరుతున్నాము. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నది కాబట్టి ఓటర్లు, నాయకులు, ఎవరైతే అభ్యర్థులు అందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఇది ఇంపార్షియల్గా చేస్తాము. పోలీసు వారితో సహకరించండి. చక్కగా ఓటింగ్ వేసేటప్పుడు క్యూ లైన్ ఉండటము, ఎవరెవరి ఆధార్ కార్డు తీసుకురావటము, ఏజెంట్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలకు ఉండేటటువంటి దాని యొక్క ప్రాధాన్యతని, దాని యొక్క పవిత్రతని కాపాడుతూ ప్రజలకు ఉండేటటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా ఒక హుందాతనంగా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి. శాంతియుతంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగిసే విధంగా పోలీసు వారితో సహకరించండి. థ్యాంక్ యూ.